ఇచ్చినటువంటి మన మున్నూరు కాపు కుల సర్టిఫికెట్లనే ఉంది. బీసీడి సీరియల్ నెంబర్ 20 వీళ్ళు మున్నూరు కాపులకు, వీళ్ళు తెలంగాణకు మాత్రమే చెందినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కులం. వీళ్ళ సంస్కృతి వేరు, వీళ్ళ ఆచారం వేరు, వీళ్ళ వ్యవహారాలు వేరు, వీళ్ళ పద్ధతులు వేరు. వీళ్ళు ఏదైతే ఈ రాష్ట్రం ఉందో ఈ రాష్ట్రానికి మాత్రమే చెందినటువంటి వాళ్ళని చెప్పి, ఏదైతే ఆ పేటెంట్ వచ్చిందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే, ఏదైతే మున్నూరు కాపులు బ్రాకెట్ల తెలంగాణ ఉందో ఆ తెలంగాణను తీసేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు 50 లక్షల జనాభా ఉన్నటువంటి మన మున్నూరు కాపులు, ఈరోజు మన మున్నూరు కాపుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఒక గ్రామంలో ఉన్నటువంటి గొర్రెలు బర్రెలన్నీ కూడా యాదవుల ఆధీనంలో ఉన్నాయి. ఒక గ్రామంలో ఉన్నటువంటి తాడి చెట్లన్నీ కూడా గౌడ్ల ఆధీనంలో ఉన్నాయి. ఒక గ్రామంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా ముదిరాజుల ఆధీనంలో ఉన్నాయి. మరి ఏముంది మన మున్నూరు కాపులకి ఈరోజు? మన మున్నూరు కాపుల యొక్క గొప్పతనం ఏంటంటే, అన్నా రవిచంద్రన్న వినాల మీరు దయచేసి, పూచిన పువ్వులు వాడిపోతాయి, ఎండిన ఆకులు రాలిపోతాయి, పండిన పళ్ళు కుళ్ళిపోతాయి, కానీ ఏదైతే మనం మన కులం కోసం సేవ చేస్తామో, ఏదైతే మన కులం కోసం ఒక భవన నిర్మాణం చేపడతామో, ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసుకుంటామో, ఆ నిర్మాణం చరిత్రలో నిలిచి ఉంటుంది. మన కేశవరావు పెద్ద మనిషి ఎప్పుడు ఒక మాట చెప్తారు నాకు, బిడ్డ మన మున్నూరు కాపుల పరిస్థితి ఈ రాష్ట్రంలో చాలా దీనంగా ఉంది, రూపాయల కన్నా రూపం గొప్పది, వేల కన్నా విలువలు గొప్పవి, లక్షల కంటే లక్షణం గొప్పది, కానీ కోట్ల కంటే కూడా మనం పుట్టినటువంటి